జై గురుదత్త. అందరికీ శుభోదయం. శ్రీ గురు దత్తాత్రేయుల వారి అనుగ్రహం చేత అనుకోకుండానే ఎటువంటి ప్లాన్ లేకుండా పుష్యార్కయుక్త ఆషాఢ అమావాస్యకు గాణగాపురం చేరుకోవడం జరిగింది. సంగమ స్నానం, కల్లేశ్వరుడికి అలాగే శనేశ్వరుల వారికి అభిషేకం చేసుకునే భాగ్యం కలిగింది. అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో చక్కటి పల్లకీ ఉత్సవము పాదుకా దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ కూడా దధ్యోదనము అన్నప్రసాద వితరణ చేసే భాగ్యం కలిగింది. మధుకరి సమర్పించే భాగ్యం కలిగింది. సాధారణంగా నేను ప్రతిసారి గాణగాపురం వెళ్ళినా, గాణగాపురం నుండి తిరిగి హైదరాబాద్ వచ్చినా రాత్రి ప్రయాణం చేస్తాను. నాకు రాత్రి ప్రయాణం చాలా సులువుగాను కాస్త నాకు అనుకూలంగాను అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మటుకు రాత్రి ప్రయాణం చేస్తాను. మొట్టమొదటిసారి గాణగాపురం నుండి పగలు, అది కూడా 8 బయలుదేరాను. దారిలో ఈ ప్రయాణం వల్ల నేను ఇంతకాలము చూడనటువంటి ఒక మహాస్థానం, ఒక మహాదేవస్థానం ఇవాళ దర్శన భాగ్యం కలిగింది. అదేంటో చూపిస్తాను, రండి. గుల్బర్గా దాటి బి ఔరాద్ అనే ఒక గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్నట్టుండి నా దృష్టి ఎడమ వైపున ఒక గుట్ట మీద ఉన్నటువంటి ఒక ఆలయం మీద పడింది. అదేంటో చూద్దామని చెప్పేసి కారు స్లో చేసి దాని దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఇగో ఈ బోర్డు కనబడింది. ఏంట్రా అని పరికించి చూస్తే అక్కల్కోట మహారాజు శ్రీ స్వామి సమర్థవారి మందిరం. సరే, వెంటనే కారు లోపలికి తిప్పేశాం. పైకి వెళ్తుంటే నిజంగా ఇంతటి అపురూపమైన స్థానాన్ని ఇన్ని రోజులు ఎలా మిస్ చేశానా అని అనిపించింది నాకు మనసులో. చుట్టూ చూడండి ఒకసారి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శ్రీ స్వామి సమర్థవారి మందిరం ఉందంటే. అసలు ఇక్కడికి వస్తే ధ్యాన సాధనకు 1 స్పాట్ అని చెప్పాలి. చుట్టూ పచ్చగా చక్కటి పొలాలు కానీ ల్యాండ్స్కేప్స్ కానీ మీరు చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను జూమ్ చేసి. మళ్ళీ గుల్బర్గా టౌన్కి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్ల దూరం లోపలే ఉంది, కొండ మీద ఉంది. ఇక్కడ కనుక మనం ఏమన్నా ఉండే అవకాశం ఉంటే ఒక 1 సప్తాహం గనక ఇక్కడ గురుచరిత్రల పారాయణ చేస్తే, వేరే ఏదో ఎందుకు స్వామి సమర్థ వారి చరిత్రే పారాయణ చేసినా చాలా దివ్యంగా ఉంటుంది. అసలు ఈ గాలి, ఇట్లాంటి గాలి ఈ వాతావరణం దొరకడం చాలా కష్టం అండి. మీకు దూరంగా గుల్బర్గా చూపిస్తాను చూడండి. అది గుల్బర్గా, అక్కడి నుంచి ఆరంభం అన్నమాట గుల్బర్గా. అదేదో రిసార్ట్ ఉన్నట్టుంది. ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేద్దాం. నాకైతే ఇక్కడికి రాగానే మనసంతా ఒక్కసారిగా తేలిగ్గా అయిపోయింది. ఆహా, ఇట్లాంటి చోట కదా ఉండాలి, ఉండి చక్కగా ధ్యానము పారాయణ చేసుకుంటే అనుకున్నవన్నీ సాధనలో, దత్త సాధనలో అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి సంశయం అక్కర్లేదు. గురుదేవ దత్త. శ్రీ సద్గురు స్వామి సమర్థాయ నమః. మొదటి ఆలయం ఎవరిదో చూద్దాం. చాలా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ.
అమ్మవారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ అనఘాలక్ష్మే నమః. దివ్యంగా ఉన్నారు మాత. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. కూర్చోవడానికి బల్లలు అవి కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సద్గురు స్వామి సమర్థాయ నమః. తోట కూడా చాలా బాగుంది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓ, ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందండి. ప్రసాద నిలయం అని చక్కగానే ఉంది. ఓ, దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. అశ్వత్థము, దాని కింద భుజజేజ మన గణపతి గారు. చాలా బాగుంది. ఇది ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల కోసం కట్టిన షెడ్ అనుకుంటాను. చాలా బాగుంది. ఇది యాగగుండం అనుకుంటాను. శంకర్ మహారాజ్ వీరు స్వామి సమర్థ సేవా ట్రస్ట్ ఫౌండర్ వీరు. వీరి పేరు శ్రీ శంకర్ సేత్ మహారాజ్ గారు. చాలా పెద్ద ప్రాంగణం అండి, చిన్నగా ఏం లేదు. చూస్తున్నారు కదా, ఎక్కడ ఇంతటి స్థానంలో ఎక్కడ కూర్చొని ద్రామ్ దత్తాత్రేయాయ నమః అనుకున్నా కూడా పుణ్యమే, మన సాధన ఫలిస్తుంది. ప్రశాంతంగా ఉంది. తస్మై, ఇది మెయిన్ ఆలయం అనుకుంటాను, ముఖ్య ఆలయం శ్రీ స్వామి సమర్థ వారిది. చాలా పెద్దగా ఉంది, చాలా మంచి స్థానంలో నిర్మాణం జరిగింది ఈ కొండ మీద. సీతాకుక్క చిలుకలు అంతా, చాలా చక్కటి వాతావరణం. స్వామి సమర్థ జయ జయ, స్వామి సమర్థ జయ, స్వామి సమర్థ, సమర్థ జయ జయ, స్వామి సమర్థ. కలువ పూలు చూడండి, మనకి ఎంట్రన్స్లోనే పక్కనే చాలా చక్కగా దివ్యంగా పెంచుతున్నారు. ఎంత బాగున్నాయో చూడ్డానికి. అసలు మీరు చూస్తున్న విధంగా ఆలయం చాలా దివ్యంగా ఉందండి. ఎంత దివ్యమైన ఆలయము చూడండి. చక్కగా ఈ నిర్మాణం అంతా కూడా శ్రీ స్వామి సమర్థ సేవా కళ్యాణ్ కేంద్ర ట్రస్ట్ ఔరాద్ డిస్ట్రిక్ట్ కలబుర్గి. ఇది ఔరాద్ అనే స్థానము. ఇక్కడ మీరు యజ్ఞకుండం చూడవచ్చు, కలశాలు చూడవచ్చు, గాయత్రీ మాతను చూడవచ్చు, స్వామివారి పల్లకీని చూడవచ్చు. శ్రీ స్వామి సమర్థాయ నమః. స్వామివారి పల్లకీ, ఊరేగింపు కోసం పల్లకీ, అమ్మవారు. స్వామివారి
ఇక్కడ పూజారి గారికి నా గురించి నేను పరిచయం చేసుకొని వారి అనుమతితోటి స్వామివారిని మీ అందరి కోసం ఈ వీడియో చేసి మీకు దర్శనం కలిగించాలనే ఒక భావనతోటి సమర్పిస్తున్నాను. దర్శనం చేసుకోండి. మహారాశ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ జయ జయ. అదండి, స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా. ఇందాక చెప్పినట్టు ఇంతటి చక్కటి స్థానంలో గనక ఒక్క వారం రోజులు సప్తాహం గనక చేయగలిగితే స్వామివారు ప్రసన్నులై మనకు మన సాధనకు సంబంధించినటువంటి ఫలితాన్ని తప్పక అందజేస్తారనడంలో ఎటువంటి సంశయము అవసరం లేదు. ఇంకా ఇక్కడి నుండి బయలుదేరదాం. తర్వాత మనం సందర్శించబోయే స్థానం మహాస్థానం, 16వ శతాబ్దం నాటిది. దాని మహిమ ఇంతటిది అని వర్ణించడానికి నోరు సరిపోదు, మన ఊహకందదు. అటువంటి మహాక్షేత్రానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఆ క్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.